రామయ్యంపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు ఇప్పటివరకు 86 మంది పేద వదువులకు పుస్తే మటలను అందజేసినట్లు తెలిపారు. నేడు రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన పుణ్య బాలయ్య కూతురు మమత వివాహం నిర్వహిస్తున్నారు. వీరి పేదరికం గురించి తెలుసుకున్న రామయ్యంపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు ఆమె వివాహానికి పుస్తే మటలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. నిరుపేదలను ఆదుకునేందుకు తాను ఎల్లవేళలా ముందుంటానని ఇలాంటి సహాయ సహకారాలు అయినా కావాల్సిన వారు సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు ఎర్రం ఆంజనేయులు టీఆర్ఎస్ నాయకులు ధర్మారం సర్పంచ్ బొడ్డు శంకర్ రవీందర్ రెడ్డి సిద్ధిరాం రెడ్డి ఉడత సిద్ధయ్య మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ మున్నూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనాథ అయినటువంటి అమ్మాయి పెళ్లి కూతురు విషయంలో మరి ఎర్రం ఆంజనేయులు గారు పెద్ద మనసుతోని వాళ్ళకున్నటువంటి మంచి ప్రేమతోని ఆ యొక్క పెళ్లి కూతురుకు ఈరోజు పుస్తమట్టెలు ఇవ్వడానికి వాళ్ళు పెద్ద మనసుతోని వచ్చారు. వారు కూడా ఇచ్చినటువంటి దాంట్లో ఇది 86వ లెక్కల వాళ్ళు ఉన్నారు. 86 ఇచ్చారు వారు. వారికి మా యొక్క గ్రామం తరపున, మా యొక్క పాలక వర్గం తరపున, మా యొక్క అమ్మాయి వాళ్ళ పెళ్లి కూతురు ఇంటి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళు ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకో ఎన్నో చేయాలని, ఇలాంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి అమ్మాయికి వాళ్ళు పెద్ద మనసుతోని ఒక చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఎన్నో రకాలుగా సహకరించాలని పెద్ద మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధర్మారం గ్రామంలో పున్న బాలయ్య గారి కూతురి వివాహానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులు, ఇందులో ముఖ్యంగా మరి ఎర్ర మంజనేయులు అన్నగారు స్వచ్ఛందంగా మరి ఈ యొక్క పెళ్ళికి పుస్తమట్టలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఎంతో సంతోషించదగ్గ విషయము. అంజన్న గతం నుంచి కూడా ఇప్పటి వరకు 86 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు ఈ యొక్క కార్యక్రమం చేయడము నిజంగా మా గ్రామంలో రెండో ఇద్దరికి ఇచ్చింది ఇప్పటి వరకు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అంజన్న గారిని మరి మా ధర్మారం గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ప్రగతి ధర్మారం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి పొన్న బాలయ్య కూతురు వివాహానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉందన్న కారణాలు తెలుసుకొని రామాయంపేట గ్రామానికి చెందిన ఎర్రమాంజనేయులు గారు పుస్తమట్టలు బహుకరించడం జరిగింది. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. ఆంజనేయులు గారి దానగుణం ఇంకా పెంచాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వతహాగా తను కూడా ఎన్నో ఆర్థికంగా ఆడపిల్ల విషయం పెళ్లిలో చిన్నప్పుడు ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు చూసినాడు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏ పేదింటి బిడ్డకు కూడా రాకూడదనే సంకల్పంతో ఆలోచన చేసి తన వంతు సహాయంగా ఏ ఆడపిల్ల పెళ్ళికైనా సరే సహాయం చేయడానికి ముందుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపిస్తున్నాడు. చాలా వరకు దాదాపుగా 100 వరకు కావచ్చు నాకు తెలిసి మేబీ ఆయనకు. అలాగే మంచి ఆరోగ్యము, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న సిద్ధన్న ఏం చెప్పినారు, తమ్మికి ఇట్లా మా ధర్మారంలా పెళ్ళి ఉన్నది, వాళ్ళు గరీబోళ్ళు, మాకు సహకరించాలంటే సరే అన్న అని నేను ఇప్పటికి కూడా 86 అయినాయి. మొన్న కూడా ఇక్కడ జరిగింది. ఇవాళ కూడా సిద్ధాన్న చెప్పింది, సర్పంచ్ సభ వీళ్ళు పెద్ద మనుషులు అన్నారు, సరే ఈ గ్రామంలో ఇవ్వాలి మాకు అంటే సరే అన్న నేను వస్తా అని ఇవాళ వచ్చినాం, కార్యక్రమం చేసినాం. అది కూడా మనకు భగవంతుడు కలిగితేనే మనం ఇస్తున్నామని, మనం సొంతంగా ఏదో చేస్తలేము. మన సొంతంగా దేవుడు కూడా మనకు మనకు కూడా బరకత్ ఉంటే 100 రూపాయలు సంపాదించినాం అనుకో, 50 రూపాయలు ఖర్చు పెడుతున్నా దేవస్థానాలకు కానీ అన్నదానాలు కానీ ఏ కార్యక్రమం అయినా చేస్తున్నా నేను. అది భగవంతుని మనకి ఇవ్వాలి. ఈరోజు వరకు